నమస్కారం ఉమాశంకరి గారు లా ఆఫ్ అట్రాక్షన్స్ మీద చాలా థియరీస్ మీరు చెప్పుకురావటం జరిగింది ప్రాక్టికల్గా కూడా కొంత మీ స్టూడెంట్స్కి అది నేర్పిస్తూ ఉన్నారు రియలీ గ్రేట్ అయితే నెగిటివ్ని పాజిటివ్గా ఏ విధంగా మలుచుకోవాలి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే మీరు బ్రహ్మముహూర్తం కాన్సెప్ట్ తోటి చాలామందికి ఒక పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ చేశారు స్టిల్ పీపుల్ ఆర్ ఆ నెగిటివ్ దాంట్లోనే ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు మైండ్లో ఆ విధంగానే పెట్టుకొని సో మళ్ళీ బ్రహ్మముహూర్తం లాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఒక నెగిటివ్ని పాజిటివ్గా చేసుకోవడానికి యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్లో నేను ఒక టూ త్రీ బ్యాచెస్కి టెక్నిక్స్ చెప్పడం జరిగింది సార్ కానీ ఇందులో నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ని బట్టి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి వీళ్ళు యూజ్ చేసే టెక్నిక్స్ని కొంతమంది నెగిటివ్ బిలీఫ్తో యూజ్ చేస్తున్నారు కొంతమంది పాజిటివ్ బిలీఫ్తో యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది ఒక సమస్య క్లియర్ అవ్వడానికి లేదా ఒక సోర్స్ని మనం క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ టెక్నిక్ చెప్తే ఆ టెక్నిక్ ఉపయోగించేస్తుంది మనం ఎన్ని టెక్నిక్స్ చెప్తే అన్ని టెక్నిక్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు కానీ రిజల్ట్ మాత్రం రావట్లేదు ఎందుకు బ్లాక్ క్రియేట్ చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ యొక్క థాట్స్ ఓకే వాళ్ళ యొక్క ఐడియాలజీ యాక్షన్స్ ఇవన్నీ ఏమవుతున్నాయంటే వాళ్ళు చేసే పనికి అడ్డుపడుతున్నాయి సో కాబట్టి నేనేం చేశానంటే ఇప్పుడు నా స్టార్ట్ అయినటువంటి కొత్త బ్యాచ్కి ఎవ్రీ త్రీ డేస్కి నేను ఒక ప్రాక్టికల్ సెక్షన్ పెడుతుంది ఎవ్రీ త్రీ డేస్కి ఎవ్రీ త్రీ డేస్ వెరీ గుడ్ అంటే ఒక టెక్నిక్ నేను చెప్తాను రోజు చెప్తాను టెక్నిక్స్ కానీ ఆ టెక్నిక్ యూస్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క థాట్స్ ఎలా ఉండాలి వాళ్ళు ఎలాంటి ఎఫర్మేషన్ రాసుకోవాలి చాలామంది ఏంటంటే ఒక అప్పు తీర్చడానికి ఒక పది లక్షలు కావాలి నాకు పది లక్షలు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత ఎందుకు ఇవ్వాలండి మనలో అనమాట అసలు ఎందుకు ఇవ్వాలి చెప్పండి మీరు అడిగినంత మాత్రమే పది లక్షలు ఇవ్వాలని రూల్ ఉందా లేదు అసలు అడగడానికి న్యాయం ఉందా మనకి మనం కూడా అడ అడిగేటప్పుడు ఒక న్యాయపరంగా అడగాలి కదా దానినే ఇదే అనమాట నేను అడిగాను మీరు చెప్పారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ ఏది అడిగితే విశ్వం అది ఇస్తుంది మరి నాకు ఎందుకు ఇవ్వలేదు ఇది నెగిటివ్ బిలీఫ్ కదా దాన్ని పాజిటివ్గా మారుద్దు అది ఎతికల్గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది కదా కదా అది ఎలా అడగాలి నేను అది క్లియర్ చేసుకోవడానికి కావాల్సిన అవకాశ మార్గాలు నాకు ఇచ్చినందుకు అవకాశ మార్గాలు నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పండి ఖచ్చితంగా మీరు క్లియర్ చేయడానికి అఫ్కోర్స్ నెల కాదు రెండు నెలలు పట్టచ్చు కానీ ఇస్తుంది సోర్స్ ఇస్తుంది మీలో ఉన్నటువంటి స్కిల్ని గుర్తించి మీకు ఆ పరంగా సోర్స్ని క్రియేట్ చేస్తుంది ఆ సోర్స్ మీరు ఉపయోగించుకున్నారనుకోండి ఇప్పుడున్న మీ అప్పు తీరిపోతుంది ఈ సోర్స్ మీకు లైఫ్ లాంగ్ మీకు క్రెడిట్స్ ఇస్తూనే ఉంటుందిగా అవును అంతేగాని ఇప్పుడు పది లక్షలు ఇచ్చి ఈ అప్పు తీర్చేసుకున్నారు రేపు ఇంకొక అప్పు ఎలా తీరుస్తారు ఎక్కడి నుంచి వస్తుంది మీకు కావాల్సిన సోర్స్ ఇస్తుందిగా అలా ఎందుకు మార్చుకోరు సో మీ బిలీవ్ సిస్టమ్ని అలా మార్చమని నేను చెప్పేది పాజిటివ్గా మార్చండి అంతేగాని నేను అడిగాను విశ్వం నాకు ఇవ్వలేదు అని అంటే అది ఎంతవరకు సమంజసం దాంట్లో ఎటువంటి బిలీఫ్ సిస్టమ్ ఇంకా క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అంటే ఒక ఉంటుందండి మనం ఏది చెప్పినా కూడా దానికి సంబంధించి వంద రకాలుగా ఆలోచించి వంద నెగటివ్ క్రియేట్ చేయడానికి నేను ఎందుకు అడగాలి నేను కష్టపడాలా మీరే చెప్తున్నారు కదా విషయంలో మామేకమైన తర్వాత కష్టపడక్కర్లేదు అదేంటి అడగంది అమ్మాయినా పెట్టదే అలాంటిది కూర్చొని విషయాన్ని అడిగేస్తామంటే కనీసం అడగడానికి నువ్వు ఫ్రీక్వెన్సీ అన్న ఉండాలి కదా ఎనర్జీ ఉండాలి కదా ఆ ఎనర్జీని ఎందుకు క్రియేట్ చేసుకోరు మీ టాలెంట్ని మీరు ఎందుకు బయటపెట్టరు మీ టాలెంట్ మీరు ఇంటర్నల్గా ఉంచుకుంటే ఇంటెలెక్చువల్ స్కిల్ ఏమవుతుంది మీది దాన్ని బయటకు తీసుకొస్తే కదా మీరేంటి అని మీరు నిరూపించుకోగలుగుతారు ఎన్ని రోజులు అలా అడిగి తీసుకుంటారు వర్క్ చేసి తీసుకునే ఉండే సాటిస్ఫాక్షన్ అడిగి తీసుకోవడంలో ఉండదుగా దాన్ని ఆలోచించి ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి ఇంకా చాలామంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళని డబ్బులు అడిగాము అది వస్తే ఇది కట్టేస్తాము అది రా ఆ లోన్ రాగానే ఈ క్లియర్ చేస్తాము అని దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు అది రాదండి ఎప్పటికీ రాదు ఎందుకు మీరే చెప్పారు అది వస్తే ఇది ఇస్తా అన్నారు అది రాదు మీరు ఇది ఇవ్వరు అదేంటండి మీ ఇంటికి రాకుండానే లక్ష్మీదేవిని ఇంకో ఇంటికి పంపిస్తానంటే ఆవిడ ఎందుకు ఒప్పుకుంటుంది నీ చేతికి వచ్చాక నీది అది నీ చేతికి రాని వస్తువుని ఇంకొకరికి ఇస్తానని నువ్వు ఏ నమ్మకంతో అంటావు నీది కానప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఎలా ఇస్తానంటావు ఆవిడికి కోపం రాదా ఎందుకు వస్తుంది ప్రాక్టికల్గా ఆలోచించండి అది వస్తే ఇది ఇచ్చేస్తానండి వెంటనే మాట ఇచ్చేస్తావు నేను లోన్ అప్లై చేస్తానండి అది రాగానే ఇచ్చేస్తానండి ఆ లోను రాదండి ఇది ఇవ్వ ఇవ్వండి వాడు సంటుతూ ఉంటాడు ఈ లోను రాదండి నేను అందుకే చెప్తాను ఎప్పుడు కూడా అలా పెట్టకండి లింక్స్ పెట్టకండి మీరు చేయాల్సింది ఏంటంటే అది క్లియర్ చేయడానికి నాకు అవకాశ మార్గాలను కల్పించినందుకు విశ్వానికి కృతజ్ఞత సో అది లోన్ పరంగానే రావచ్చు లేకపోతే ఇంకొకరి పరంగానే రావచ్చు నీ సోర్స్ పరంగానే రావచ్చు దట్ ఈస్ సెకండరీ థింగ్ కానీ నువ్వు పెట్టుకునేటువంటి బిలీఫ్ ఏంటి నెగిటివ్ బిలీఫ్ మనది కానిదానికి మనం ఎప్పుడూ కూడా ముందుగా డెసిషన్ అనేది మనం పెట్టకూడదు సో ఇలాంటివన్నీ మనం చిన్న చిన్న పొరపాట్లు చేసి యూనివర్స్ మీద వేసేస్తూ ఉంటాం అనమాట నాకు ఇంకా ఇవ్వలేదు నాకు కాలేదు వర్కౌట్ కాలేదు ఒకసారి మార్చండి మీ ఆలోచన విధానాన్ని మార్చి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చారంటే అప్పుడు క్లారిటీ ఉంటుంది ఓకే అంతేకాదండి గాసిప్స్ నాకన్నా పక్కువాడు పెరిగిపోయాడండి వాడి గురించి మనకు ఎందుకండి మనం ఏం చేస్తున్నాం మనం ఇరవై నాలుగు వాడిని అంటున్నాం కాబట్టి వాడే పెరుగుతాడు ఎందుకు పెరగడు మనం నాకు రావట్లేదండి వాడికి వచ్చిందండి వాడికి వచ్చింది వస్తుంది నువ్వే రప్పిస్తున్నావు ఇంకా ఇండైరెక్ట్గా నువ్వు అట్రాక్ట్ చేసి నువ్వు రప్పిస్తున్నావు నీకు రావట్లేదని నువ్వే చెప్తున్నావు మరి ఎందుకు నీకు రాదు ఈవెన్ మన టోటాయిస్ అండ్ హెయిర్ స్టోరీలో కూడా అదే జరిగింది ఎవరు విన్ అవుతారండి టోటైస్ టోటైస్ విన్ ఎందుకు విన్ అయింది హెయిర్ విన్ అవ్వాలిగా ఏం చేసింది టోటాయిస్ పరిగట్టలేదు టోటాయిస్ ఇలా నడుస్తుంది టోటాయిస్ అలా హ్యాపీగా నిద్రపోయింది కానీ టోటాయిస్ ఏం చేసింది నా గోల్ ఏంటి హెయిర్ గురించి మాట్లాడలేదు అది ఇండివిజువల్గా వెళ్ళిపోయింది కనీసం దాన్ని చూసాన్న మనం నేర్చుకోవాలి కదండి అదొక మనం చెప్పుకోవడానికి చిన్నపిల్లల స్టోరీలా ఉంటుంది కానీ ఇన్ డెప్త్ వెళ్తే దాంట్లో బోల్డ్ అంత అర్థం లాట్ ఆఫ్ రీజన్స్ కనిపిస్తాయి ఎథికల్ వాల్యూ ఉండేటువంటి అసలు టోటాయిస్ కి లైఫ్ స్పాన్ ఎక్కువ చాలా ఎక్కువ కంపేర్ విత్ ప్రతి అనిమల్ తో కంపేర్ చేస్తే గూగుల్ map తో కూడా అవసరం లేదు తనే మ్యాప్ ని డిజైన్ చేసుకుని తిరిపోతునదేలో దానికి ఎవరు చెప్తారో తెలియదు అసలు ఎనర్జీ చాలా స్టోర్ చేసుకుంటుంది అవును దాని షెల్లో వెళ్ళి అది కూర్చుంటుంది అంతే ఎవర్ విషయాలు పట్టించుకోదు దానికి కావాల్సినప్పుడు బయటికి వస్తుంది తింటుంది వెళ్ళిపోతుంది మిగతా యానిమల్స్ లాగా హంట్ చేయదు అవును మిగతా యానిమల్స్ లాగా ఎనర్జీ వేస్ట్ చేసుకోదు అది ఎక్కడుందో అక్కడే చక్కగా ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది దానికి కావాల్సింది మాత్రమే తీసుకుంటుంది దానికి కావాల్సింది మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటుంది దాని పని అది చేసుకుంటుంది అందుకే దానికి లక్ష పని ఎక్కువ షెల్ వర్క్ వర్క్ మాత్రమే కాదు మిగతా ఎనర్జీస్ కూడా కంపేర్ చేసుకుంటే గమ్యం ఏదైతే ఉందో దానికి అది ఎలా అనేది ఏవైనా గూగుల్ మ్యాప్ కూడా లేదు తనకి అంతే తెలుసుకోవడానికి అంతే ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతుంది ఎక్కడ కాంగ అక్కడ కాంగుంటుంది అందుకేనండి మన గమ్యాన్ని చేరే వరకు మన చోటు వాళ్ళమే థ్యాంక్ యూ సో మచ్ ఉమాశంకరి గారు డూ గుడ్ అండ్ బీ గుడ్